హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఈ యొక్క అమావాస్య రోజున మనకి చాలా వరకు కూడా చేసే పరిహారాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి అయితే ఈ రోజున చాలా వరకు కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున అమావాస్య తిది రోజున మనం చేసేటటువంటి పరిహారాలకు ఎక్కువ శాతం మంది ఫలితాలు వస్తాయని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున ఎవరైతే యాలికలతో ఈ పరిహారం చేస్తారో వారి జీవితంలో చక్కటి మార్పులు జరుగుతాయి వారి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి చెడి దిష్టి నరదిష్టి నరగోష లాంటివి తొలగిపోతాయి మరి యాలికలతో ఈ యొక్క అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలి అలా చేయడం ద్వారా ఎటువంటి శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అమావాస్య రోజున ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటారో వారి యొక్క కుటుంబం చాలా చక్కగా ఉంటుంది కుటుంబంలో ఉన్న కష్టాలు అన్ని కూడా పోగొట్టుకోవడంతో పాటుగా ఆర్థిక అభివృద్ధిని అదేవిధంగా కుటుంబ పరంగా చక్కటి ఐకమత్యాన్ని పొందుతారు ఇప్పటి వరకు ఉన్నటువంటి కలహాలు పోవడంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగించుకోగలుగుతారని చెప్పొచ్చు ఈ యొక్క అమావాస్య తిథిలో చాలా చక్కటి పరిహారాలకు మంచి రోజుగా చెప్పడం జరుగుతుంది పరిహారాలు ఏ రోజైనా చేయొచ్చు కానీ అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేసే పరిహారాలకు ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయని మన యొక్క పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య రోజున యాలికలతో ఈ చిన్న పరిహారం చేయాలి అసలు పరిహారం ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే మన జీవితంలో మనం కుటుంబంతో గడపడానికి చాలా రకాల ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉంటాము ఇలా మనం ఇబ్బందులు పడ్డానికి కారణం ఏమిటంటే ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు ఇబ్బందులు కలగడమే ఆర్థిక స్తోమత ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం చాలా రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము ఈ యొక్క పరిహారాలు అనేవి మనం అమావాస్య తిథుల్లో కానీ పౌర్ణమి తిథుల్లో కానీ చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి అమావాస్యను మంచి పరిహారాల కోసం ఎక్కువగా మనం ఉపయోగ అమావాస్య రోజుల్లో అతీంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజున నెగిటివ్ ఎక్కువగా వస్తుంది ఈ రోజు మనం చేసేటటువంటి పరిహారం మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ తొలగించి కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే ఐక్యమత్య లోపం ఉందో అదంతా పోయి మంచి శాంతి పూర్వక వాతావరణం కలుగుతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల వచ్చేటటువంటి ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది మన పురాణ వేద పండితులు చెప్తున్నారు మరి అలాంటి పరిహార శాస్త్రంలో పేర్కొనబడినటువంటి యాలకలతో చేసే పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది యాలికలకు చాలా శక్తి ఉంది ఉన్నటువంటి శక్తి ఏమిటంటే అది సువాసన వెదజల్లడంతో పాటుగా చక్కగా ఆకర్షణ శక్తి కలిగి ఉంటాయి ఎక్కువగా జరుగుతుంది యాలకలతో మీరు ఎప్పుడైనా గమనించి ఉన్నట్లయితే గనక యాలకలను మసాలా దినుసుల్లో కానీ పోపుల్లో కానీ వాడినప్పుడు ఖచ్చితంగా వాటి నుండి వచ్చేటటువంటి సువాసన మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అదే ఉన్న స్పెషాలిటీ అందుకే యాలకల్ని మామూలుగా కూడా భోజనం చేశాక కొంతమంది నోట్లో వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అది సువాసన వెదజల్లుతుంది తద్వారా మనం ఎదుటి వారితో మాట్లాడినప్పుడు మనకి ఆకర్షితులు అవుతూ ఉంటారు ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి యాలకలు అటు ఆరోగ్యపరంగానే కాకుండా ఇటు ఆధ్యాత్మికంగా పరిహార పరంగా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ యొక్క యాలికలను ఈ యొక్క అమావాస్య రోజున ఉపయోగిస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మరి యాలకలు మనం చేసే పరిహారం ఏమిటి ఏ సమయంలో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మనం పోగొట్టుకోవడానికి మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని పూర్తిగా నిరోధించుకోవడానికి అంటే ఇంట్లోకి రాకుండా నిరోధించుకోవడానికి ఇంట్లో నుండి వెళ్లగొట్టడానికి ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారం చేయడానికి మనం అమావాస్య రోజున సాయంత్రం ఆరు నుంచి ఏడున్నర లోపు ఈ యొక్క సమయం నిర్ణయించుకోవాలి ఈ యొక్క గంటన్నర సమయంలో ఎవరైతే ఈ పరిహారం చేయాలనుకుంటారో ఈ సమయంలో చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మరి ఆ రోజు మనం చేయాల్సింది ఏమిటంటే గనక సాయంత్రం ఆరు నుంచి లోపు చక్కగా స్నానాన్ని ఆచరించాక లక్ష్మీదేవి పటం ముందు చక్కగా దీపాన్ని పెట్టుకోవాలి ఇది మీరు ఎలాంటి దీపం పెట్టుకున్నా మీ ఇష్టం పలానా గా ఈ దీపం పెట్టాలని ఏమీ లేదండి కానీ ఈ దీపం వాడేటప్పుడు ఎక్కువగా ఆవు నీతిని వాడండి అలా అయితే ఇంకా మంచిది అలా దొరకని పక్షంలో మీరు మామూలుగా రోజు ఎలా అయితే దీపం పెడతారో అలా పెడితే సరిపోతుంది అలా దీపం పెట్టిన తర్వాత మీరు తెల్లని వస్త్రాన్ని తీసుకోండి ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది చిన్న మూట కట్టడానికి వీలయ్యే తెల్లటి వస్త్రం తీసుకోండి ఒకవేళ మీ దగ్గర కొత్త వస్త్రం లేకపోతే పాతదే శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకుని ఆ వస్త్రానికి చుట్టూ పసుపు రాసేసి చక్కగా దీన్ని వాడుకోవచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కనుక తెల్లటి వస్త్రం తీసుకొని దానిలో పదకొండు యాలకులు వేసుకోండి చక్కగా మీరు లెక్క పెట్టుకుని జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసామా వేయలేదా అన్నట్లుగా పసుపు కుంకుమ దానిలో వేసుకోండి అలా మీరు వేసుకున్న తర్వాత ఈ యొక్క తెల్లని క్లాత్ ను చక్కగా మూట కట్టుకోండి ఈ యొక్క మూట మీరు వేరే దానికంటే కూడాను కుక్కానికి వేలాడదీయడానికి వీలుగా లేకపోతే గనక కుక్కానికి కట్టేటట్లుగా వీలుగా కట్టుకోండి ఈ యొక్క పదకొండు యాలకులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడాను ఆకర్షణకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆకర్షించడంతో పాటుగా ఎవరైనా మా ఇంట్లోకి వచ్చారు అన్నప్పుడు నెగిటివ్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ యొక్క నెగిటివ్ ని లాగేసుకోవడానికి నరదిష్టి నరఘోష రాకుండా చాలా బాగా నిరోధిస్తాయి ఇలా పదకొండు యాలికలు మూట కట్టుకుని మన ఇంటి సింహద్వారం అంటే ఒకవేళ మనకి రెండు గుమ్మాలు ఉన్నా ఎక్కువగా ఏదైతే యూజ్ చేస్తామో అది సింహద్వారం కింద లెక్క వస్తుంది కాబట్టి దాని దగ్గర లోపలి వైపు అంటే ఇంటి లోపలి వైపుకు గుమ్మానికి కట్ అయ్యండి అంటే ఎవరైనా మన ఇంట్లోకి వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు చూసినా పర్టికులర్ గా చూస్తే తప్ప అక్కడ ఒక మూట కట్టాము అనే విషయం తెలియదు కాబట్టి ఆ విధంగా కట్టు ఇలా ఆ విధంగా కట్టేసుకున్న తర్వాత మీరు ఆ రోజు నుండి చక్కగా గమనించుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదో మీ పనులను వెనక్కి లాగేటటువంటి శక్తి దూరం అయిపోతున్నట్లు క్రమేపీ తగ్గిపోతున్నట్లు మీకు తెలుస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు అనుకున్నటువంటి పనులు అన్ని కూడా ముందుకు సాగుతూ ఉంటాయి మీ సంకల్పాలు సిద్ధిస్తూ ఉంటాయి అంతేకాకుండా మీరు తీసుకొచ్చుకుని కష్టపడి తెచ్చుకునే ప్రతి ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి వినియోగం అవుతూ ఉంటుంది అంతేకాదు మీరు సంపాదించే డబ్బుల నుంచి మీరు పక్కన జాగ్రత్త చేసు ఈ విధమైనటువంటి మార్పులు అన్ని కూడా మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు ఇలా మీరు ఈ యొక్క అమావాస్య రోజు కట్టినటువంటి అమావాస్య వరకు ఆ విధంగా ఉంచేసుకుంటే సరిపోతుంది మీకు ఉన్నటువంటి కష్టాలు చాలా తక్కువ కొద్ది కష్టాలే ఉన్నాయి అవి కూడా తీరిపోతున్నాయి అని అనిపించినప్పుడు ఆ యొక్క మూటను మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది లేదంటే ప్రతి అమావాస్య రోజున తెల్లారితే అమావాస్య అవుతుంది అనే రోజున తీసేసి పారే నీటిలో వెయ్యండి ఆ తర్వాత రోజు సాయంత్రం చక్కగా అలారా స్నానం చేసి లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టి తెల్లటి వస్త్రం తీసుకుని దానిలో పదకొండు యాలికలు వేసుకోండి చక్కగా మీరు లెక్క పెట్టుకుని జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసామా వేయలేదా అన్నట్లుగా పసుపు కుంకుమ దానిలో వేసుకోండి అలా మీరు వేసుకున్న తర్వాత ఈ యొక్క తెల్లని క్లాత్ ను చక్కగా మూట కట్టుకోండి ఇలా ప్రతి అమావాస్య రోజు మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే గనక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అమావాస్య రోజున ఈ విధంగా సాయంకాలం ఆరు గంటలు దాటిన తర్వాత ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ చిన్న పరిహారాన్ని తేలికపాటి పరిహారాన్ని చేసుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అన్ని కూడా తొలగించుకోండి